యేసు మరణించటం వల్ల పాపిష్టి మనిషికి క్షమాపణ దొరికింది. యేసు మరణించటం వల్ల నరకానికి పోవలసిన మనిషికి పరలోక మార్గము తెరవబడింది. అడుగుతున్నాను ఈరోజు, నీవు చేసిన పాపములను క్షమించగలిగిన దేవుడు ఉన్నాడా? నువ్వు చేసిన పాపిష్టి పనులను క్షమించి నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడా? నువ్వు చేసిన పాపములను క్షమించి నువ్వు మరణించిన తరువాత పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్ళగలిగినటువంటి దేవుడు ఉన్నాడా? జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఐన్స్టీన్ అనేటటువంటి గొప్ప సైంటిస్ట్, మహాజ్ఞాని, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. అలా ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ కలెక్టర్ వచ్చాడు. టికెట్ చూస్తూ ఉన్నాడు. ఐన్స్టీన్ గారు గబగబా తన సూట్లో నుంచి టికెట్ తీయబోయాడు. టికెట్ కనిపించలా. టికెట్ కలెక్టర్ ఐన్స్టీన్ చూసి, ఏమండి ఐన్స్టీన్ గారు, టికెట్టు అదేనయ్యా కనిపించట్లేదు, చూస్తున్నాను ఆగా అని చెప్పి అంటుంటే, ఆ టికెట్ కలెక్టర్ అన్నాడు, పనిచేయండి, పక్క బోగీలోకి వెళ్ళొస్తాను, ఈ లోపల టికెట్ మీరు రెడీగా ఉంచుకోండి అని పక్క బోగీకి వెళ్ళాడు. ఐన్స్టీన్ గారు మహా గొప్ప సైంటిస్టు, నోబుల్ అవార్డు పొందుకున్నటువంటి అద్భుతమైన శాస్త్రవేత్త, మహాజ్ఞాని. సరే, ఐన్స్టీన్ గారు టికెట్ కోసం వెతుక్కుంటూ ఉన్నారు. పక్క బోగీలోంచి టికెట్ కలెక్టర్ మరలా వచ్చాడు. ఐన్స్టీన్ గారు ఇంకా వెతుక్కుంటూ ఉన్నారు టికెట్, కానీ టికెట్ దొరకల. టికెట్ కలెక్టర్ చూసి, ఏమండి ఐన్స్టీన్ గారు, టికెట్టు దొరకలేదా, కనిపించట్లేదండి, అయితే పని చేయండి, నేను మరొక బోగికి వెళ్ళొస్తాను, ఈ లోపల టికెట్ రెడీగా ఉంచుకోండి. మరలా వెళ్ళొచ్చాడు. ఐన్స్టీన్ గారు సూట్ కేసు తెరిచారు, సూట్ మొత్తం వెతుక్కున్నారు, పైన కింద అంతా వెతుకుతున్నారు, కానీ టికెట్ దొరకలా. టికెట్ కలెక్టర్ వచ్చి అన్నాడు, ఐన్స్టీన్ గారు మీరేమీ దిగులు పడకండి, మీరు ఖచ్చితంగా టికెట్ కొనుంటారు, మీరు ఐన్స్టీన్ గారని నాకు తెలుసు, మా అందరికీ తెలుసు, కాబట్టి మీరు టికెట్ చూపించకపోయినా నేను మీకు ఎటువంటి పెనాల్టీ వేయనండి, ప్రశాంతంగా కూర్చోండి అని చెప్పి అన్నారు. సర్లేండి అని చెప్పి మరలా టికెట్ వెతుక్కుంటున్నాడు. మరలా టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు ఐన్స్టీన్ గారు జుట్టు పీక్కుంటున్నారు. ఏమిటండి ఐన్స్టీన్ గారు అంతగా జుట్టు పీక్కుంటున్నారంటే, టికెట్ అయ్యా, టికెట్ కనిపించట్లా. టికెట్ కనిపించకపోతే మీకేమైందండి, నేను మీకు ఏమన్నా పెనాల్టీ వేస్తానన్నానా? ఏమిటి పెనాల్టీ వేయను కదా, ఇక టికెట్ మీకేం పని అని అంటే ఐన్స్టీన్ చెప్పిన మాట అంటే, తెలుసా అయ్యా టికెట్ కలెక్టరు, ఆ టికెట్ నాకు కావాలి. ఎందుకు? నేను ఎక్కడికి వెళ్తున్నానో అది ఆ టికెట్ పైన ఉంది, అది లేకపోతే నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదయ్యా, ఇప్పుడు నాకు ఆ టికెట్ కావాలి. ఐన్స్టీన్ మహాజ్ఞాని ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, గనులు, పెద్దవాళ్ళు మరణిస్తే ఏమంటున్నావు? ఆయన లేడు, వెళ్ళిపోయాడు అంటున్నావు. ఎక్కడికి వెళ్తున్నాడు మరణించిన వ్యక్తి? ఎక్కడికి వెళ్తున్నాడు? లేడండి, పోయాడు అంటున్నారు. రైట్, పోయాడు. ఎక్కడికి పోయాడు? మరణించే వ్యక్తి వెళ్తున్నాడు, మరణించే వ్యక్తి పోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీకు నాకు ఈ ఆయుష్షు శాశ్వతం కాదు. ముందు వెనుక తేడాలో మనమందరం కూడా పోవాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే. కన్నా ప్రశ్న, నీకు జ్ఞానముంది, తెలివుంది, డబ్బుంది, హోదా ఉంది, అధికారం ఉంది, పేరుంది, సమస్తము ఉన్నాయి, కానీ ఈ లోకయాత్ర ముగించినప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావో ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎక్కడికి వెళ్ళబోతున్నావో ఎప్పుడైనా కనీసము తలంచావా? ఈరోజు మా సహోదరులు సహోదరులు ఎంతమంది ఒక ప్రశ్న వేస్తే ఏమనుకోకుండా సమాధానం చెప్పండి, బ్రదర్ నా ఆయుష్ శాశ్వతం కాదు, ఒకరోజు నేను కూడా పోవాల్సిందే అన్నవారు చేయి చూపిస్తారా? మీరేమనుకోకుండా రైట్, థ్యాంక్ యూ. పోవాల్సిందేగా, ప్రశ్న ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఎక్కడికి వెళ్ళబోతున్నావు ఎప్పుడన్నా ఆలోచించావా? ఎక్కడికి వెళ్తావో ఎప్పుడన్నా ఆలోచించావా? కానీ బైబుల్ సెలవిస్తుంది ఏమని, మీరు పాపిష్టి పనులు చేసి, చేయకూడని పనులు చేసి నా చెంతకు రావలసిన మీరు, నేను అనుగ్రహించిన కృపను మహిమను పోగొట్టుకున్న మీరు నరకానికి వెళ్ళబోతున్నారు. కానీ నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను కాబట్టి మీకోసం ఈ భూమి మీదకు వచ్చి మరణించాను కనుక, మీ శిక్ష అంతా నేను భరించాను కనుక, ఇక మీరు నరకానికి వెళ్ళవలసిన అవసరము లేదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నరకానికి వెళ్ళవలసిన అవసరము లేదు. కారణము, మన కొరకు యేసు ఆల్రెడీ శిక్ష భరించాడు, వెల చెల్లించాడు, ఇక మనం నరకానికి వెళ్ళవలసిన అవసరము
లేదు. ఎందరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారు నిత్య జీవానికి వారసులవుతారని బైబిల్ సెలవిస్తుంది.